नमस्कार प्रजा टीवी न्यूज को स्वागत मुंदुगा प्रजा टीवी प्रेक्षकुलकु प्रजा टीवी याजमान्य मरियु सिब्बंदी तरफुन 76वा स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु वार्तल प्रारंभानिकि मुंदुगा ముఖ్యాంశాలు మీకోసం ఆలగడలో ఘనంగా జరిగిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నందనలో అంగరంగ వైభవంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోవలకుంట్ల సబ్స్టేషన్ లో జెండాను ఆవిష్కరించిన ఏడి కాజావలి ఏఈ సుబ్రహ్మణ్యం नंदेल शोभा लॉड्ज प्रांगण में घन हर्घर तिरंग कार्यक्रम निर्वहित लॉड्ज सिबंदी नंदेल एसपीजी पाठशाला में घन जगह 75वा स्वातंत्र दिनोत्सव वेडुकलु नंद्याल मुनिसिपल कार्यालय में घन जगह 75वा स्वातंत्र दिनोत्सव वेडुकलु बालचंद्र समता विद्या निकेतन में घन 76वा स्वातंत्र दिनोत्सव वेडुकलु भारत स्वातंत्र दिनोत्सव सदर्भंग सोमवार अलगड एमएलए गंगूल विजेंद्रारेड्डी आध्वर्यम वेडुकलु घन जी स्थानिक मुनिसिपल कार्यालय आवरण में एमएलए विजेंद्रारेड्डी जातीय जेंडा आविष्करिंचारु भारत अमृत महोत्सव वेला भारतीय स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु त्यागधनुल पोराट फलितमे स्वातंत्रम महानीयुलु मनकु स्वातंत्रानि अंदिंचारनि बानिस संकेळ्ळ छेदनलो वारी पोराटं असमानमनि कोनियाडारु స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గ స్వాతంత్ర సమరయోధులు ఓబులంపల్లె గ్రామానికి చెందిన స్వర్గీయ నాగిరెడ్డి గారి ధర్మపత్ని కోటేశ్వరమ్మను ఎమ్మెల్యే సన్మానించారు జిల్లాలోని స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు సాయుధ బలగాల్లో కవాతు నిర్వహించగా మైదానంలో పరేడ్ వాహనంపై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్ నందల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్సీ ఇసాద్ బాషా నందల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరతకుమార్ రెడ్డి మార్క్ఫిట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ నార్పురెడ్డి మౌర్య ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పుర ప్రముఖులు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడానికి పట్టణవాసులు వందలాది మంది తరలి వచ్చి వేడుకలను వీక్షించారు నందల జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వడ్డే ఓబన్న కాదర్బాద్ నరసింగరావు బళ్ళవరపు వెంకట సుబ్బారెడ్డిల సంతతికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు మహాత్మా గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించి అమరులైన స్వాతంత్ర సమరయోధులందరికీ నా వినమ్ర శ్రద్ధాంజలి నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు నన్ను ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించి మీ ముందుకి ఈ వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేడు మనం 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మౌలానా అబుల్ కలాం ఆజాద్లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎలనేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది భారత స్వాతంత్ర ఉద్యమంలోను నంద్యాల వల ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది 1846 లో కోవలకుంట్ల సమీపంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర సమర సంఘారావం పూరించి తెల్లదొరలతో హోరాహోరీ పోరు చేశారు తుదకు
ఉరితీయబడి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. నంద్యాల పట్టణంలోని ఖాదర్బాద్ నరసింహరావు గాంధీజీ సాగించిన సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపి స్వతంత్ర సాధనకే అంకితమయ్యారు. నంద్యాలలో చాలా కాలం పాటు నివసించి స్వతంత్ర స్ఫూర్తి కలిగించిన ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వత్వరావు గారు, వీరవోలు గ్రామానికి చెందిన యాలూరి స్వామిరెడ్డి, సంజామల ప్రాంతానికి చెందిన పెండగట్టి వెంకట సుబ్బయ్య, నంద్యాల వాసి ఖాదర్బాద్ నరసింహరావు, కోవలకుంట్లకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న, వెలుగోడు ప్రాంతానికి చెందిన గుర్రం వెంకటరెడ్డి, గామాగో గాంధీ తదితర నంద్యాల వాసులకు చిరస్మరణీయులు. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన దివంగత శ్రీ పివి నరసింహరావు గారు, భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన దివంగత శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు నంద్యాల నుండి ఎంపికయ్యారు. అందుకే భారతదేశ రాజకీయాలలో నంద్యాల తనదైన ఒక ప్రత్యేక ముద్ర కలిగి ఉంది. శిల్పకళాచారు చాతుర్యానికి గలహార్లగడ్డ, మామిడి ఉత్పత్తికి బనగానపల్లి ప్రత్యేక కేంద్రాలుగా పేరు గడించాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ సందర్భంగా స్మరించుకుందాం. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం. స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ దేశమంతా ఆజాదీక అమృత్ మహోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో శాస్త్రీయతతో ప్రభుత్వం జిల్లాల విభజన పూర్తి చేసింది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ప్రజలకు అనుకూలమైన కొత్త సరిహద్దులను ఏర్పాటు చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని, ఆయా ప్రాంతాల అభివృద్ధి సుగమమవుతుందని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు 2022 ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభమైంది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రభుత్వం జిల్లాలను విభజించింది. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను స్వయంగా ప్రభుత్వమే గుర్తించి కొత్త జిల్లాలో ప్రతిబింబించేలా చేసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం పాశ్చాత్యం దెబ్బతిన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోవలకుంట్ల సబ్స్టేషన్లో ఏడి కాజావళి, ఏఈ సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర సాధనకు కృషి చేసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. నంద్యాల శోభా లాడ్జ్ ప్రాంగణంలో లాడ్జి సిబ్బంది హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని శోభా లాడ్జ్ ప్రాంగణంలో అధినేత రాఘవేంద్ర స్వామి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. నంద్యాల ఎస్పీజీ పాఠశాలలో బిషప్ పుష్పలలిత ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల పోరాట ఫలితమే నేటి ఈ స్వాతంత్ర భారతమని బిషప్ పుష్పలలిత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, హెచ్ఎంలు జీవలత, మంజరీవుడ్, ఉపాధ్యాయులు, హోలీ క్రాస్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి.
this. నందల మున్సిపల్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కమిషనర్ బాలచంద్ర రెడ్డి, చైర్పర్సన్ మాబునీసాల నేతృత్వంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని మొదటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి టూరి ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాలచంద్ర సంత విద్యానికేతన్ నందు 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెమిడీస్ అధ్యక్షురాలు జయలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాకు సంబంధించిన గేయాలను ఆలాపన చేయడం జరిగింది. అలాగే వ్యాయామం కార్యక్రమాలు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జెండా మనదే అనే పాట అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. First of all, I wish you all a very happy Independence Day. Independence Day is the most important day in the history of India. As you all know that our country got independence in the British rule of 15th August 1947. This Independence Day was the result of a very long struggle. Our great freedom fighters devoted their life in our country for independence. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్ళగడ్డలో ఘనంగా జరిగిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నందాలలో అంగరంగ వైభవంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా. కోవలకుంట్ల సబ్స్టేషన్ లో జెండాను ఆవిష్కరించిన ఏడి కాజావళి, ఏఈ సుబ్రహ్మణ్యం. నందల శోభా లాడ్జి ప్రాంగణంలో ఘనంగా హర్ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించిన లాడ్జి సిబ్బంది. నందల ఎస్పీజీ పాఠశాలలో ఘనంగా జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బాలచందర్ సంత విద్యానికేతన్లో ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ ప్రశ్నించే హక్కు మీది చూపించే సత్తా మాది వైసీ జవర్స్